ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవు అనేది అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పిన సామెత. కాని అలా ఇమడ్చగలిగే నిపుణుడు యోధుడు యుగానికొక్కడుంటాడు. అలాంటి యోధుడే రాజమౌళి. ఆ రెండు కత్తులే ఎన్టీఆర్ రామ్ చరణ్. ఈ మాటల్ని చెప్పింది ఇంకెవరూ కాదు, ప్రఖ్యాత రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ. ఇటీవల RRR చిత్రంపై తన స్పందనని పరుచూరి పాటలు కార్యక్రమంలో తెలియజేశారు సీనియర్ రచయిత గోపాలకృష్ణ. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, కీరవాణి ఈ ముగ్గురిని సినీ కవిత్రయంగా అభివర్ణించారు డాక్టర్ పరుచూరి. తనది కాని సమస్య అయినప్పటికీ ఒక పాపని పాకిస్తాన్ చేర్చే కథని బజరంగీ జాన్ హిందీ కథానాయకునికి విజయేంద్ర ప్రసాద్ రాసి బ్లాక్ బోస్టర్ కొట్టారని గుర్తు చేశారు పరుచూరి. RRR కథ కత్తిమీద సాములాంటిదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలు తమ సమస్యపై కాకుండా ఇతరుల సమస్యపై పోరాడే కథని రాసి పెద్ద సాహసం చేసి రచయిత మెప్పించారని మెచ్చుకున్నారు డాక్టర్ పరుచూరి. ఇంకా ఆయన మాటల్లో చెప్పాలంటే, తెల్ల దొరల నుంచి మల్లిని తీసుకెళ్లటం ఎన్టీఆర్ ఆశయమైతే, తెల్ల దొరల నుంచి ఆయుధాలు కాజేసి వారిపై తిరుగుబాటు చేయటం రామ్ చరణ్ ఆశయం. మల్లిని తీసుకుని భీమ్ వెళ్లిపోతున్నప్పుడు కథ అయిపోయినట్లే అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఎంతో ఉత్కంఠతో నడిపారు. మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాడు. కానీ ఎన్టీఆర్ పాత్ర ఏమాత్రం తగ్గలేదు. రెండు కత్తుల్ని ఒకే ఒరలో అద్భుతంగా ఇమిడ్చాడు రాజమౌళి అంటూ మెచ్చుకున్నారు డాక్టర్ పరుచూరి.